స్కూల్ వెళ్తున్నారు, రేపు పండగ కాబట్టి ఇంకా మేము పెట్టుకోవడానికి, మమ్మీ నేను పెట్టుకోవడానికి అయితే ఇవ్వను అనమాట. సో దేవుడికి కాదు, సో మేము పెట్టుకోవడానికి కనకంబరాలు అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఇవైతే అలాగే స్టార్ట్ చేశారు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. మమ్మీ వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొచ్చింది అనమాట. సో మమ్మీ తెచ్చిన తర్వాత ఇంకా నేను అల్లుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంత అల్లాను. సో ఈ ఫ్లవర్స్ మొత్తం అల్లిన తర్వాత ఎంత దండ అవుతుంది. అండ్ ఫస్ట్ అయితే ఇదైతే చేస్తున్నా, రేపు కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఇవన్నీ అల్లడం ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ అని ఇవాళ చేసేస్తున్నా. సో మొత్తం అల్లిన తర్వాత ఇంత పెద్ద పూలదండ అవుతుందని చూపిస్తున్నా, చూసుకోండి. వేరే పని చేసుకోమని చెప్పి నేను ఇది చేస్తున్నాను అనమాట. మమ్మీ వచ్చేసి ఇంకా వంట చేస్తుంది. సో మమ్మీ వంట చేసే లోపు నేను ఇంకా వాళ్ళుగా ఉందనుకుంటున్నా. సో నాకు ఇట్లాంటి వర్క్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకే నేనే కావాలని తీసుకొని మరి చేస్తుంటాను. అండ్ ముందే తెమ్మని చెప్తాను, ఎందుకంటే ముందు తెస్తే ఇంకా ముందే చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి హడావిడి ఉండదు కాబట్టి. అండ్ మెల్లిగా అల్లుకోవచ్చు. మమ్మీ అయితే ఫాస్ట్గా చేస్తుంది అల్లడం లాంటివి. నాకు కొంచెం టైం పడుతుంది, చూసి వెళ్ళినారు కదా, మెల్లే తీసుకొని పెడుతున్నా, కొంచెం టైం పడుతుంది, కొంచెం స్లోగా చేస్తుంది అనమాట. సో అందుకని ఇంకా ముందే తెమ్మని ఇంకా నేను అల్లుతున్నాను అనమాట. మమ్మీ అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో మమ్మీకి అయితే మమ్మీ అంతా అన్నది నాతో పాటు, కానీ మమ్మీ వంట చేస్తుంది. సో ఆ లోపు నేను అల్లేదామని ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను. మమ్మీ మధ్యలో జాయిన్ అవుతుంది. సో ఈ పూలదండ అయిపోయాక ఎంత పెద్ద పూలదండ అవుతుందని చూపిస్తాను. సో చూస్తుండండి. సో ఇప్పుడైతే ఇన్నాయి సో ఉన్నాయి, ఇంకొన్ని ఉన్నాయి, ఇంకా అసలు పడుతుంది అనమాట కంప్లీట్ చేయడానికి. సో ఇప్పుడైతే ఉన్నాయి. సో ఈ పని అయితే అయిపోయింది, నెక్స్ట్ పని కట్టేద్దాం. మమ్మీ నేను పెట్టుకోవడానికి కనకంబరాలు అవ్వాలి అందినాక. అవి అయిపోయిన తర్వాత ఇంకా నానమ్మ తాత ఫోటో ఉంటుంది కదా, రెడ్ బిఎం ఇస్తున్నాం ఒకటి, వాళ్ళిద్దరు ఫోటో తీయడానికి పుల్లదండ అయితే కుచ్చుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే కొద్దిగా అయింది. అండ్ ఎలా కుచ్చాను ఈ పూలదండ ఇంట్లోనే, అంటే బయట దొరికి దానిలాగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది నేను షార్ట్ పెడతాను. సో ఈ పూలదండ ఎలా అనుకోవాలనేది నేను షార్ట్ పెడతాను. దాని లింక్ నేను కింద రెగ్యులర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి నేర్చుకొని చేయాలనుకున్న వాళ్ళు చూసుకోండి. సో ఇప్పుడైతే ఇంత అల్లాను అనమాట. ఇంకా అల్లాలి, అంటే ఫోటోకి ఎంత కావాలో అంత అల్లాలి. ఇది బ్లాగ్లో వచ్చేసి నేనేం చేస్తున్నాను అని చూపిస్తున్నాను. క్లారిటీగా ఎట్లా పూలదండ ఈ పూలదండ అయితే చేస్తున్నాను అనేది నేను సపరేట్ షార్ట్ పెడతాను. సో తప్పకుండా చూడండి. అంటే మీకు ఇలాంటి పూలదండ లైక్ మీ ఫోటోస్కి, ఇంట్లో ఏదైనా దేవుడి ఫోటోస్కి కానీ ఏదైనా ఫోటోస్కి వేయాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి అనుకుంటే ఆ వీడియో చూసేసేయండి, దాంట్లో క్లారిటీగా నీట్గా చూపిస్తాను. దీంట్లో యాడ్ చేస్తే అన్ని వీడియో లెంత్ అనేది ఫుల్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో నేను అవి సపరేట్గా పెడుతున్నాను షార్ట్ లాగా. సో చుట్టాలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూసేసేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కంపల్సరీ. మన ఇంట్లో లైక్ గణేషుని పెట్టుకున్నప్పుడు కానివ్వండి, అమ్మవారికి దివాళికి అమ్మవారిని పెట్టుకుంటాం కదా, ఆ టైమ్స్లో కూడా ఇలా చేసుకొని వేసుకోవచ్చు. అమ్మవారి విగ్రహాలకు కానీ గణేష్ విగ్రహం కానీ ఫొటోస్కి కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో లైక్ కొంచెం పెద్ద పెద్ద ఫొటోస్ ఉంటాయి కదా దేవుడి, అలాంటివి వాటికి కూడా వేసుకోవచ్చు. సో నేనైతే మా రేపు మా నానమ్మ తాతకి బియ్యం ఇస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరు ఫోటోకి లెంత్ చూసుకొని అలా అయితే చేస్తున్నాను. సో నేనైతే వీళ్ళ కోసం చేస్తున్నాను.
అండ్ దేవుడికి కూడా కొన్ని చేస్తాను. ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి నానమ్మ తాత ఫొటోస్కి ఎంత లెంగ్త్ ఉంటుందో అంత అయితే చూసి చేసిన తర్వాత మిగిలిన ఫ్లవర్స్ దేవుళ్ళకు కూడా చిన్న చిన్నవి చేస్తాను అన్నమాట. ఇంత పెద్దగా కాకుండా చిన్న చిన్నవి చేస్తాను, ఎందుకంటే దేవుడి ఫొటోస్ కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా, సో వాటి కోసం అని కొంచెం చిన్న చిన్న చేస్తాను. అండ్ చిన్న చిన్న ఫొటోస్ ఇంత వైపు కూడా ఆపలేదు, కొంచెం చిన్నగా అలా చేయాలి, సో చేస్తాను. అది డిఫరెంట్గా చేస్తే నేను అది కూడా చూపిస్తాను, అంటే ఇలా కాకుండా కొంచెం వేరేలాగా అనుకుంటున్నాను, ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి, ఇంత లావు ఇంత హెవీ అయితే ఇవి ఆల్రెడీ చాలా వెయిట్ ఉన్నాయి, సో అది ఆపలేదు. సో వేరే ఏదైనా ట్రై చేద్దామని అనుకుంటున్నాను, సో ట్రై చేస్తే కనుక నేను చూపిస్తూ ఉంటాను, చూస్తుండీ. ఈ ఫ్లవర్స్ వీటికే నాకు హ్యాపీ అవుతుందన్నమాట. సో రేపు అయితే ఇంత ఫ్రీగా ఇంత బాగా చేయలేము కదా, సో ఫాస్ట్ ఫాస్ట్ ఏదో ఒకలా చేసి పెట్టాల్సి వస్తుంది. సో ఇవాళ అయితే హ్యాపీ పడుతుంది నాకు, ఓన్లీ ఫ్లవర్స్ కూర్చో పూల కన్నా చేయడానికి మాత్రం హ్యాపీ అలా హ్యాపీ పడుతుంది. సో ఇట్స్ ఓకే, టైం ఉంది అండ్ తీరుగా చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు, సో చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను లెంత్ చూస్తున్నాను అనమాట, మిడిల్లో వైట్ అన్నీ కూడా ఈక్వల్గా రావాలి కాబట్టి కౌంట్ చేసి నేను చేస్తున్నాను. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఏదైనా పర్ఫెక్షన్ ఉండాలి కదా, సో పర్ఫెక్ట్గా ఉండాలంటే కరెక్ట్ ఉండాలి, సో అందుకని కౌంట్ చేసి కరెక్ట్గా చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది అందుకని హాఫ్ డే అని చెప్పారు. సో మీరు ఎవరికైనా ఇట్లాంటి పనులు అంటే మరీ నాలా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఈ పూలనంటే మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ చేయండి. సో మీకు నచ్చితే మీకు నా ఇంకా ఏదైనా కొత్త పూలదండలు కానీ ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం ఫ్లవర్స్తో కానీ పూలదండలు కూడా వెరైటీగా చేయడము ఇలా క్రియేటివ్గా ట్రై చేస్తూ ఉంటాను. ఇది కూడా ట్రై చేసింది, నేను ఎక్కడ చూడలేదు, సో నేనే ట్రై చేశా. అంటే పూలు ఉన్నప్పుడు కొంచెం అలా ఇలా ట్రై చేస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కదా, సో అలా ట్రై చేసింది అన్నమాట. ఇది అలా కొంచెం క్రియేటివ్గా చేస్తుంటాను. మీకు కనుక ఇంకొంచెం క్రియేటివ్గా ఏమైనా కావాలి అంటే షూర్గా నేను చేస్తాను, మీరు కామెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్ టైప్స్లో ట్రై చేద్దాం, ఓన్లీ ఈ ఫ్లవర్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్లో డిఫరెంట్గా ట్రై చేద్దాం. మరీ బయట దొరికే అంత కాకపోయినా బయట దొరికే వాటిలాగా ఇమిటేషన్ లాగా, సో అలా మనం ఇంట్లో ఉండే ఉన్న వాటితో ఎలా చేసుకోవాలని నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఈ పూలదండ కూడా మనకు బయట దొరుకుతుంది కదా, ఇలా వేస్తారు కదా, సో దాంట్లో అయితే ఓన్లీ మిడిల్లో రోజెస్ పెట్టేసి అటెక్ట్ చేస్తారు. ఇక్కడైతే మేము వైట్ అండ్ రెడ్ మిడిల్లో వస్తే బాగుంటుంది అట్రాక్టివ్గా అని నేనైతే ఇలా కాంబినేషన్ చేస్తున్నాను, ఒకటే దగ్గర అన్ని పెట్టకుండా. సో ఒకసారి అట్లా కూడా ట్రై చేద్దాం, నెక్స్ట్ సారి ఏం చేద్దాం, మొత్తం వైట్ పెట్టేసి మిడిల్లో అంతా రెడ్ పెట్టేసి అలా ట్రై చేద్దాం ఒకసారి అలా కూడా. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమంది ఇంకా మొత్తం రోజెస్ తోటే దండలు చేస్తూ ఉంటారు, అట్లా కూడా చేయొచ్చు, కానీ రోజెస్ పెటల్స్ ఊడిపోతూ ఉంటాయి కదా, సో అందుకని నేను లిల్లీస్ అయితే చూస్ చేస్తున్నాను. సో ట్రై చేద్దాం అలా కూడా ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా దేవుడికి చేసే దాంట్లో మనకు బయట దొరికాయి కదా, ఇక్కడ అన్నీ జాస్మిన్ పెట్టేసి ఇక్కడ మధ్యలో రెడ్ పెట్టి అలా ట్రై చేద్దాం. కానీ దాంట్లో లీవ్స్ ఉంటాయి కదా, అండ్ వీటికి సపరేషన్లో లీవ్స్ ఉంటాయి కదా, అది ఒకటి ఉన్నారు, అవి లేకుండా వీటితో అలా ట్రై చేసి చూద్దాం ఆ దండ ఎలా వస్తుందో కూడా నేను చూస్తుండని. ఈ వీడియోలో పనితో పాటు నాకు ఏది మొత్తం చూపిస్తుంటాను, ఇది చూస్తుండని మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. సో కొంచెం మాటలు పడి ఒక టూ ఫ్లవర్స్ ఎక్కువ వేసేసాము, కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఏం వేస్తున్నా అనుకుంటున్నారా, అండ్ మిడిల్లో పెట్టి కూడా మనకి ఈక్వల్గా దండ రావాలి అంటే ఇది కూడా ఈక్వల్ ఉండాలి. ఇది కొంచెం పెద్ద చిన్నగా ఉంటే కూడా మనకి దండ అనేది కొంచెం పైకి కిందకి అవుతుంది, సో సేమ్ సైజ్ చూస్తున్నా అనమాట. నేనైతే కాంబినేషన్ వైజ్ రెడ్ అండ్ వైట్ బాగుంటుందని తీసుకున్నాను, కానీ మీరు ఒకవేళ డిఫరెంట్గా ట్రై చేయాలంటే కొంచెం ఈజీగా ట్రై చేయాలంటే చామంతి పూలతో ట్రై చేయండి, రోజ్ ఫ్లవర్స్తో కాకుండా, ఎందుకంటే ఇవి ఇలా కుచ్చేటప్పుడే కొన్ని పెటల్స్ అనేవి పోతున్నాయి,
సో బెటర్ మనము చామంతి ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తే అదంతా ఇంత ఈజీగా పోగదు, పెటల్స్ కొంచెం చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. కలర్ కాంబినేషన్ వైజ్ ఇది బాగుంటుంది. సో మీకు ఇదే నచ్చితే ఇలాగే చేసేస్తాం. అండ్ మీరు చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి, సో దట్ ఎంతమంది ట్రై చేస్తున్నారని కూడా నాకు తెలుస్తుంది. ఎవరైనా ట్రై చేస్తే చెప్పండి, ఏదైనా సజెషన్స్ రావాలంటే కూడా అడగండి, నేను చెప్తాను ఇట్లాంటి వాటి. అండ్ మోర్ ఓవర్ ఈ కాడలు కూడా చూసుకోండి, కొంచెం పెద్దగా అయిపోయాయనుకోండి, లైక్ సైడ్కి కాడలు కనిపిస్తుంది. సో అలా కనిపించకుండా మేనేజ్ చేయాలి. అదర్వైజ్ అది ఫోర్ ఒకసారి కుచ్చకుండా ఇలా సపరేట్ సపరేట్ కుచ్చేసినా కూడా బెటర్, ఈజీగా ఫోర్ సపరేట్గా కుచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసరికి మనం ఫోర్ ఇలా పెట్టేసి ఇలా అనుకుంటే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. అయినా చేస్తుంటే మనకు కూడా కొంచెం ఐడియా వస్తుంది ఏది ఎట్లా పెడితే ఓకే బాగా వస్తుంది అని తెలుస్తుంది మనం చేస్తుంటే. కొంచెం కడ పెద్దగా అయితే ఇక్కడ కట్ చేసేస్తాను, లేదట్లేదు నేను కట్ చేస్తాను ఫైన్. చాలా ఎఫర్ట్స్ కావాలి, చాలా ఓపిక ఉండాలి, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఓపిక అవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి. నాకు ఇట్లాంటి పనులు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్, అందుకే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కొంచెం ఇట్లాంటి కూడా చాలా టైం పడుతుంది, కొంచెం ఇరిటేటింగ్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు మనము ఇలా చేసుకుందామని అనుకుంటాం కానీ అది రాదు, ఏదో అవుతుంటుంది. ఇదన్నట్టు చేస్తాం, సో మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు. మొత్తం దండ ఎలా వచ్చి ఎలా అవుతుంది అనేది నేను ఫైనల్ అవుట్పుట్లో చూపిస్తాను. ఇప్పుడు మిడిల్లో అయితే అంత కరెక్ట్గా తెలియదు కాబట్టి, సో మొత్తం అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది దండ అనేది నేను చూపిస్తాను. సో స్టే ట్యూన్. ఫుల్ దండ కుట్టడం అయిపోయింది, ఫైనల్గా ఇప్పుడు వచ్చింది దగ్గర ఎలా వచ్చింది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పర్సన్ వద్ద ఇంకొక టైప్ చేస్తాను కదా ఇది అన్నమాట, ఇది కొంచెం డిఫరెంట్. సో బయట చూపిస్తారు కదా ఇక్కడ గ్రీన్లో వచ్చి మధ్యలో రోజెస్ వచ్చి ఇలా వస్తారు కదా, సో ఇదైతే ఇది ఒకటైతే దేవుడి ఫోటో కోసం చిన్నగా వేస్తారు. ఎలా ఉంది చెప్పండి, నాకైతే క్యూట్గా అనిపిస్తుంది, అంటే క్యూట్గా అనిపిస్తుంది. సో నేనైతే చేశాను అన్నమాట, బాగుందా లేదా చెప్పండి. సో నాకైతే ఇది బాగా నచ్చింది దానికంటే కూడా. సో భలే క్యూట్ ఉంది అనిపించింది, మీకు అనిపించింది, మీకేమనిపించిందో చెప్పండి. సో ఇప్పుడైతే పూలదండలు చేయడం అయిపోయింది,